మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగొట్టి ముక్లలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలని ముఖ్య ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు నాణ్యతతో కూడిన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వానికి సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, సర్పంచ్ బాలమణి నరేంద్ర, ఎంపీటీసీ దశరథ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాధవిరెడ్డి, ఏపీఎం ప్రకాష్ రైతులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రతి గింజ కూడా ఏదైతే రైతులు పండించిన ప్రతి గింజను కొంటాం మేమే ప్రభుత్వం ద్వారా రైతులకు మంచి మద్దతు ధర చెల్లించి కొంటామని చెప్పడం, ఈరోజు శివంపేట మండలంలో ఐకేపీ మరియు పీఎస్సీఎస్ రెండు వాళ్ళ ఆధ్వర్యంలో శివంపేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంలో భాగంగా ఈరోజు చిన్నగొట్టుముక్ల గ్రామంలో ఆధ్వర్యంలో ఈరోజు కొనుగోలు కేంద్రం ఈడ ప్రారంభించడం జరిగింది. రైతుల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతుందో, దాంట్లో భాగంగానే మరి శివంపేట మండలంలో మరి ఈరోజు రైతుల నుండి నేరుగా వాళ్ళకు వండినటువంటి ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడం కోసం మరి ప్రభుత్వం మరి ఇక్కడ కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఐకేపీ ఆధ్వర్యంలో ఈరోజు చిన్నగొట్టుముక్లలో ఏర్పాటు చేసినటువంటి మరి దళారి వ్యవస్థను నిర్మూలించి మరి రైతులను అభివృద్ది చేసేటటువంటి కార్యక్రమం ఇది కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించి మరి ఏదైతే వాళ్ళ నాన్స్ ప్రకారం తీసుకుంటున్నారో మరి జల్లెడ పట్టడం కానీ మరి మాయచర్య కానీ అవన్నీ కూడా సహకరించి మంచి నాణ్యమైనటువంటి ధాన్యాన్ని ఇచ్చి మంచి రేట్ వచ్చే విధంగా కూడా మీరు డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా రావాలని చెప్పేసి కోరుకుంటూ కొనుగోలు కేంద్రం ప్రారంభానికి మన బాలమణి నరేందర్ గారు సర్పంచ్ గారు ఆధ్వర్యంలో మరి జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, మరి మాధవరెడ్డి గారు, మరి కోఆపరేట్ డైరెక్టర్లు అందరూ కలిసి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి ఏ గ్రేడ్ వడ్లకు రేటుకు 1888 రేటు గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. మన కేసీఆర్ మన రైతు దేవునిలాగా మరి వడ్లు తప్పకుండా గింజ పోకుండా కూడా కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు అందరూ సమస్యలు రైతుల సమస్యలు తీసుకుని తప్పకుండా కొనాలని చెప్పి అభిప్రాయం మేరకు మరి ముఖ్యమంత్రి గారు తప్పకుండా రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి చేయడం జరిగింది.